Hi friends, welcome to Kalyani's Kitchen. Please subscribe and like my channel for more videos. Ee roju nenu meeku intlone rasam powder ela cheskovalo chupisthanu. Daniki munduga manaku kavalsina padarthalu 1 cup kandipappu alage 10 nunchi 12 endumirapakayalu 1/2 cup miriyalu 1 cup daniyalu alage 1 cup jeelakarra. దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్ని బాగా వేడవనివ్వాలి. అది వేడైన తర్వాత దానిలో 1 కప్పు ధనియాలు అలాగే 1 కప్పు జీలకర్ర వేసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ వాటిని వేగనివ్వాలి. అవి కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిన తర్వాత వాటిని సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్లో 1 కప్పు కందిపప్పు అలాగే 1/2 కప్పు మిరియాలు వేసుకొని వాటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే కలుపుతూ వాటిని కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత వాటిల్ని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్లో 10 నుంచి 12 ఎండుమిర్చి వేసుకొని వాటిల్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత వాటిల్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, కందిపప్పు, మిరియాలు, ఎండుమిర్చి వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వాటన్నిటినీ ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలా అన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని వాటిల్ని గ్రైండ్ చేసుకోవాలి. అది స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ గ్లాస్ జార్ తీసుకొని ఈ రసం పౌడర్ అంతటిని ఆ గ్లాస్లో జార్లోకి వేసుకొని దాన్ని టైట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే రసం పౌడర్ చేసుకోవచ్చు.